ఢిల్లీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్లు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో సీఎం చర్చించనున్నారు. ఇక రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. వీటితో పాటు భువనగిరి రహదారి, సిర్పూర్ కాగజ్ నగర్ జాతీయ రహదారి, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెనను మరో చోటుకి మార్చాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఇక మరికాసపేటలో కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. హలో, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, అదేవిధంగా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల, ఫ్లైఓవర్ల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో సీఎం చర్చించారు. రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. వీటితో పాటు భువనగిరి రహదారి, సిర్పూర్ కాగజ్ నగర్ జాతీయ రహదారి, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెనను మరో చోటికి మార్పు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరినట్లు సమాచారం. ఇక మరికోసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటన, ఢిల్లీ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే బిజీగా గడుపుతూ ఉన్నారు. నిన్నటి నుండి కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి నిన్న రణదీప్ సుర్జేవాలా కుమారుని వివాహంలో పాల్గొన్న తర్వాత ఈరోజు ఉదయం నుండి కూడా కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు నితిన్ గడ్కరీ, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా హర్దీప్ సింగ్ పూరి వీళ్ళందరితో కూడా భేటీ అవుతున్నారు. ఇంత ఉన్నపై పెట్రోలియం శాఖ మంత్రి పంకజ్ జైన్తో కూడా భట్టి విక్రమార్క భేటీ కావడం జరిగింది. ఉదయం నుండి కూడా సుదీర్ఘంగా వివిధ మంత్రులతో అయితే భేటీ అవుతూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలపైన మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు. నితిన్ గడ్కర్తో అయితే సుదీర్ఘమైన భేటీలో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భేటీలో 15 రాష్ట్రీయ రహదారులకు సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి వాటిని గుర్తించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా 4-వేకి సంబంధించినటువంటి రహదారులు, అదేవిధంగా 6-వేకి సంబంధించినటువంటి రహదారులు కూడా రావాలని చెప్పి గతంలో ఇటు కోమటిరెడ్డి నేతృత్వంలో కలిసినటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా మొన్న మొదటి పర్యంలో రేవంత్ రెడ్డి కూడా నితిన్ గడ్కర్తో కలిసినటువంటి సందర్భం ఉండే ఈ నేపథ్యంలో మరొకసారి కూడా నితిన్ గడ్కర్తో కలిసి ఈ విషయాలను కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 15 రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పి కోరడంతో పాటుగా ఇటు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు, ఈ రహదారులకు సంబంధించినటువంటి కానీ వివిధ పెండింగ్ నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. మొత్తానికి అయితే హైదరాబాద్ శ్రీశైలం 4-లైన్ ఎలిమినేటెడ్ కారిడార్, అదేవిధంగా హైదరాబాద్ కలవకృతి రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అంటే RRR దీనికి సంబంధించినటువంటి ఈ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి దానిపైన దాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని చెప్పేసి గడ్కరీతో భేటీ కావడం జరిగింది. గతంలో ఇదే విషయంపైన కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా భేటీ కావడం జరిగింది. అంతకంటే ముందుగా ఇటు ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రధానిని కలవడమే కాకుండా ఇటు గడ్కరీని కూడా కలిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క రహదారుల విస్తరణకు సంబంధించినటువంటి, కొత్త రహదారులకు సంబంధించినటువంటి అంశంపైన గడ్కరీతో మీటింగ్ కావడం జరిగింది. ఆ తర్వాత
బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇటు పంకజ్ జైన్ పెట్రోలియం శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే సహజ వాయువులకు సంబంధించినటువంటి ఈ యొక్క ధరల స్థిరీకరణ వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పెట్రోలియం శాఖ మంత్రితో 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా, దానికి సంబంధించినటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా అక్కడ ఆయనతో మాట్లాడడం జరిగింది. 500కే ఎల్పిజి సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీని అమలుకు కృషి చేస్తున్నామని చెప్పేసి ఆ దిశగా ముందుకెళ్తున్నామని చెప్పేసి ఇప్పటికే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే 100 రోజుల్లోనే ఈ యొక్క పథకాలను అమలు చేయనున్నామని, దీనికి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత ఇటు మరికొద్దిసేపట్లో నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రితో కూడా భేటీ కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ యొక్క భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు చాలా ఉన్నాయని చెప్పేసి, ఈ పెండింగ్ నిధులు గత ప్రభుత్వ హయాంకం నుంచి కూడా అనేక నిధులు రావాలని చెప్పేసి వాటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పి కోరనున్నారు. మరొకవైపు ఇటు 1400 కోట్ల రూపాయలు గ్రామీణ, అంటే గ్రామీణ జిల్లాలు పేద జిల్లాలకు వీటికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి 1400 కోట్ల రూపాయల నిధులు కూడా రావాలని చెప్పి వీటిని కూడా విడుదల చేయాలని చెప్పి కోరనున్నారు. మరొకవైపు ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక గత ప్రభుత్వ హయాంలో ఇటు కేంద్రానికి రాష్ట్రానికి సహాయం లేకపోవడం వల్ల అనేక వాటాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉండే కాబట్టి రాష్ట్రంతో అటు కేంద్రంతో సహాయంతో కుదుర్చుకుంటూనే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా సేకరించాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే నిన్న వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి బృందం అయితే ఈరోజు అయితే బిజీగా ఇటు కేంద్ర మంత్రులతో కలవడమే కాకుండా వారికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల విభాగాలు ఉండేటువంటి ఆయా పనులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూనే వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ పనులకు నిధులు కేటాయించాలని చెప్పేసి, గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలని చెప్పేసి పెండింగ్ నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. నిర్మలా సీతారామన్తో అయితే రాష్ట్ర ఆర్థిక స్థితిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అనేక పథకాలే కాకుండా వీటికి సంబంధించి వీటితో కాకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి రాష్ట్ర వాటాను కాకుండా అధికంగా కొన్ని నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీదనైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే మంత్రులైతే ఈ ఢిల్లీలో వివిధ మంత్రులతోటి వివిధ అంటే ఆయా శాఖలకు సంబంధించినటువంటి లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖల పనులను పూర్తి చేయించుకునే విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు ఢిల్లీలో మంత్రులను కలుస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో నిర్మలా సీతారామన్ కలిసి కూడా ఇది వివిధ అంశాలపైన చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది. వరుణ్ రాంబాబు, ఇక్కడ వచ్చేసరికి క్యాబినెట్ విషయానికి వచ్చేసరికి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా ఒక్కరిని కూడా క్యాబినెట్లో పెట్టలేదు. సో దీని మీద కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరెవరు ఈ 3 నుండి రేస్లో ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది, ఏమైనా సమాచారం ఉందా మీద? వరుణ్, ముఖ్యంగా మంత్రులను కలవడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్ళారు. ప్రధానంగా ఏఐసిసి నేతలనైతే ఎవరిని కూడా కలిసినటువంటి పరిస్థితి లేదు. ఏఐసిసి నేతలందరూ కూడా ఇటు ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, సోనియా గాంధీ కానీ వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయయాత్రలో ముఖ్యమైనటువంటి నేతలందరూ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలనైతే ఎవరిని కలిసినటువంటి పరిస్థితి లేదు. కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి లేకపోతే పెండింగ్ నిధులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు కేటాయింపుల విషయంలో ఇటు రాష్ట్రంతో గతంలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని పక్కన పెట్టేసి కేంద్రం తమకు సహకరించాలనేటువంటి కోరేటువంటి పద్ధతిలో కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. ఒక్కొక్క మంత్రులను కలుస్తూనే ఈ రాష్ట్రానికి కొన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఈ యొక్క భేటీలు ఉండబోతున్నాయి అని చెప్పేసి ముందే స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే మంత్రులైతే ఇటు కేంద్ర మంత్రులను కలుస్తూ ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం మీద, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏఐసిసి నేతలను ఒకవేళ రాష్ట్రం కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఏఐసిసి నేతలు కూడా కలిస్తే ఆ ఏఐసిసి నేతలతో మాత్రం దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కానీ, కార్పొరేషన్స్ సంబంధించి కానీ, లేకపోతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకైతే ఇంతవరకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు కాబట్టి ఆయా జిల్లాలకు కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరొకవైపు ఇటు
ముఖ్యమంత్రిని ఇప్పటికే వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలు కానీ పిసిసి నేతలు కానీ కోరినటువంటి నేపథ్యంలోనే ఇటు ఏఐసిసి నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఏఐసిసి నేతలకు కూడా ఈ యొక్క విషయాలను కూడా దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఆరుగురును కేబినెట్లకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆరుగురు మినిస్టర్లను కేబినెట్ భర్తీ చేయాలి కాబట్టి ఈ ఆరుగురును వివిధ సామాజిక వర్గాల కోణంలో కూడా వీళ్ళను భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ కానీ లేకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంది శాఖ కానీ విద్యాశాఖ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మైనారిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా భర్తీ చేయలేదు కాబట్టి వీటన్నిటిని కూడా భర్తీ చేసే దిశగా కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి నేతలు కూడా కలిసేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్.